ముక్తాంచలేన ధరణీతల ముండమయ్య పాతాళకేలు సుకృతాదివరాహలీల ఉల్లాఘనోత్తణపణాదరగీయమాన క్రీడావధానం పరాజముఖం నమామి. దీర్ణరాగ ప్రతిరోధకంజనైరీక్ష్ణముక్షున్నతయాతిదుర్గమం మోక్షపథం మనస్వినః త్వమగ్రభూమిః నరపాయ సంశ్రయా ఉపర్యుపర్యభువోపి పూరుషాన్ విహాయ ఏతే శతమిత్యనుక్రమాత్ గిరస్త్వదేకైకగుణావధీప్సయా సదా స్థితా నోద్యమతోతిశేరతే. నభారతీమేంగంషోపలక్ష్యతే నవా క్వచిన్మే మనసోంషాగతి నమే ఋషీకాణి చలంత్య సత్పథే జన్మే హృదోత్కంఠవత ధృతో హరి. ప్రచోదితాయేన పురా సరస్వతి వితన్వతాజస్య సతీం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్యాస్యతః సమే ఋషీణాం శప ప్రసీదతాం. భూతైర్మహద్భిర్యైమాః పురో విభుః శేతేయదమూషు పూరుషః భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకః సోలంకృషీష్ట భగవాన్ వచాంసి మే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాదం తపోనిధిం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం దైపాయనో విరహకాతరాజుభావ పుత్రేతి తన్మయతరవోభినేతు తం సర్వభూత హృదయం మణిమానతోస్మి. ఓం శ్రీ విభూషిత కరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణ బింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందర ముఖాదరవింద నేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంతకారాపహం హస్తే స్ఫాటికమాలికాం జదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. చతుర్ముఖముఖం భోజవనం సౌధూర్మమ మనసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమురోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీమద్భాగవత మహాపురాణంలో ద్వితీయ స్కంధంలో చివరిదైన దశమాధ్యాయం మనం పారాయణ చేయబోతున్నాం. ఈ దశమాధ్యాయ వివరణ అయిన తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలను నేను చెప్పవలసినాను. ముందుగానే మా శ్రోతలందరికీ కూడా ఈ దశమాధ్యాయ సమాప్తి, ద్వితీయ స్కంధ సమాప్తి, సంవత్సర సమాప్తి, డిసెంబర్ సమాప్తి అన్ని శుభప్రదంగా జరిగినవి. రామానుగ్రహములకు 1000 జోహార్లు.
హనుమాన్ చాలీస పారాయణం మొదలైన వారితో మనం సంకటముల నుండి తప్పించుకోగలము అనే ధైర్యము నాతో పాటు మా శ్రోతలకు అందరికీ కూడా కలగవలను అని నా శుభాకాంక్షలను మళ్ళీ తెలియజేస్తున్నాను. అథ దశమోధ్యాయ శీర్షికోవాచ అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్మంతరేషాను కథ నిరోధో ముక్తిరాశ్రయ దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ వర్ణలక్షణం వర్ణయంతి మహాత్మానః శ్రుతేనార్థేన చాంజసా భూతమత్రేంద్రియధియాం జన్మ సర్గ ఉదాహృతః బ్రహ్మణో గుణవైషమ్యా ద్విసర్గః పౌరుషస్మృతః స్థితిర్వైకుంఠ విజయః పోషణం తదనుగ్రహః మన్మంతరాణి సద్ధర్మః ఊతయః కర్మవాసనా అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినాం సతామీషకథా ప్రోక్తా నానాఖ్యానోపబృంహితా నిరోధోస్యానుశయనమాత్మన సహ శక్తిభిః ముక్తిర్హిత్వా అన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః ఆభాసశ్చ నిరోధశ్చ యతశ్చాధ్యవసీయతే స ఆశ్రయః పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే యోధ్యాత్మికోయం పురుషః సోసావేవాధిదైవికః యస్తత్రోభయవిచ్ఛేదః పురుషో హ్యాధిభౌతికః ఏకమేకతరాభావే యదానోపలభామహే త్రితయం తత్ర యో వేద సాత్మా స్వాశ్రయాశ్రయః పురుషోండం వినిర్భిద్య యదాసౌ స వినిర్గతః ఆత్మనోయనమన్విచ్ఛన్ అపోస్రాక్షీతి శుచిశుచీ తాస్వవాత్సీత్ స్వసృష్టాసు సహస్రపరివత్సరాన్ తేన నారాయణో నామ యదాపఃపురుషోద్భవా ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ యదనుగ్రహతః సంతి న సంతి యదుపేక్షయా ఏకో నానాత్వమన్విచ్ఛన్ యోగతల్పాత్ సముత్థితః వీర్యం హిరణ్మయం దేవో మాయయా విసృజత్రిథ అధిదైవమధాధ్యాత్మమధిభూతమితి ప్రభుః యథైకం పౌరుషం వీర్యం త్రిథా విద్యత తచ్చృణు అంతఃశరీరాకాశాత్ పురుషస్య విచేష్టతః ఓజస్సహో బలం జిజ్ఞే తతః ప్రాణో మహానసుః అనుప్రాణంతి యం ప్రాణ ప్రాణంతం సర్వజంతుషు అపానంతమపానంతి నరదేవమివానుగాః ప్రాణేన క్షిపతా క్షుత్రుడంతరా జాయతే ప్రభోః పిపాసతోధ్యక్షతశ్చ ప్రాంగుఖం నిర్భిద్యత ముఖతస్తాలు నిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే తతో నానారసో జిజ్ఞే జిహ్వయా జ్యోధిగమ్యతే వక్షో ముఖతో భూమ్నో వహ్నిర్వాగ్వ్యాహృతం తయో జలే వై తస్య సుచిరం రోధ సమజాయత నాసికే నిరభిద్యేతం దోధూయతి నభస్వతి తత్ర వాయుర్గంధవహో ఘ్రాణో నసి ఘృక్షతః యదాత్మనిరాలోకమాత్మానం చ దిదృక్షతః నిర్భిన్నే యక్షిణీ తస్య జ్యోతిశ్చక్షుర్గుణగ్రహః బోధ్యమానస్య ఋషిభిః ఆత్మనస్తద్ధిఘృక్షతః కర్ణౌ చ నిర్భిద్యేతాం దిశ శ్రోత్రం గుణగ్రహః వస్తునో మృదుకాఠిన్య లఘు గుర్వోష్ణశీతతాం జిఘృక్షతస్త్వం నిర్భిన్నా తస్యాం రోమమహీరుహాః తత్ర చాంతర్బహిర్వాతః త్వజా లబ్ధగుణోవృతః హస్తౌ రురుహతుస్తస్య నానాకర్మ చికీర్షయా తయోస్తు బలమింద్రశ్చ ఆదానౌభయాశ్రయం గతిం దిగీషతః పాదౌ రురుహాతే అభికామికాం.
Padhyam jajna swayam bhavyam karma vikriyate nrupihi nirabhidyata shishuno vai prajananda murtathina upasthasit kamanam priyam tadubhayashrayam uchisrukso dhatumalam nirabhidyata vai gudam tatav payustato mitraha utsarga ubhayashrayaha ashisrukso varapurya napitvaramapanatah Tatrapanastato mrityuhu prasaktam bhayashrayam aditsoranapananam asan kukshyantranadayah nadyah samudrastyatayoh tushpihi pushpihi tadashraye nididhyaso ratnamayam hrudayam nirabhidyata tato manastatashchandraha sankalpah kamayevacha tvakcharma mamsarudhiramedo majjasthithatavah Pumyap tejo maya sapta prano vyomam buvayubhi guna atmagani indriyani bhutadi prabhava guna manas sarva vikaratma buddhir vijnana rupini etat bhagavato rupam sthulam te vyavrutam maya mahyadi bhischa varnaihi ashtabhir bahiravrutam atah param sukshmatamam avyaktam nirviseshanam Anadi madhyanithanam nityam magmarasav param Amuni bhagavadru upe maya te anuvarnite Ube penagurunanti maya sushte paschitaha Savaccha vachakataya bhagavan brahma rupa dhruku Nama rupa kriyadhatte sakarma karma kav paraha Prajapatim manum devan rushen pitruvanan prathaku Siddhacharana gandharvan vidyadhrasuragushyakan kinarapsarasonagan sarpan kimpurushoragan matru rakshav pishachamscha pretabhuta vinayakan ushmandormadavetalan yadudhanan grahanapi khagan mrugan pasun brukshan girindrapasarisrupan dvividhas tuturvidhayenye jalastharanabhukasaha Kusala kusala mishra karmanam gatayastrimah sattvam rajastamaiti tisra suranrunarakah tatra pyekekashorajan vidyante gatayastrita edekekadaronyabhyam svabhava upahanyate sevedam jagadhata bhagavan dharmarupatruku pushnatisthapayam vishvam tirijangdara suratmabhi ततः कालाग्नि रुद्रात्मा यत्सृष्टमिदमात्मनः सन्नियच्छति कालेन घनानीकमिवानिलः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः नेत्थं भावेन हि परं द्रष्टुमर्हन्ति सूरयः नास्य कर्मणि जन्मादौ परस्यानुविधीयते कर्तृत्वप्रतिषेधार्थम् Mayayaropitam hitatu. Ayanta brahmana kalpaha savikalpa udahrutaha. Vithisadharano yatra sarkaha prakruta vaikurtaha. Parimanam chakalasya kalpalakshana vigraham. Yatha purastad vyakshyasye padman kalpamatho shrun. Shavanako vacha. Yadahano bhavan suta kshatta bhagavato tamaha. Chachara tirthani bhuvaha tektva bandhun sudhisthyajan kutra gaushara vestasya samvado dhyatma samunsritaha edvasa bhagavam stasmai prushtastattvam uvachaha ruhinastaidam somya vidurasya vicheshtritam bandhutyaga nimittancha tathaivagatavan punaha sota uvacha Rajna parikshita prushto yadavochan mahamunihi tadvo abhidhasya shrunuta Rajna prasnanusarataha Tisrimad Bhagavatam Mahapurane Dvitiya Skandhe Ashtadasyam Samhitayam Prashnostan Varnam Nam Dashamodhyayah Srimad Bhagavatam Mahapurana
ప్రవచనమునకు ప్రస్తావన చేసే సందర్భంలో ఇది మహాపురాణం. అందువలన దీనికి 10 లక్షణములు ఉంటవి అని చెప్పుకున్నాము. ఆ 10 లక్షణములు ఈ అధ్యాయంలో మనం చదువుకోబోతున్నాం. ప్రథమ స్కంధము ఉత్తమాధికారి అయిన పరీక్షణ మహారాజు యొక్క వైరాగ్య విశేషాన్ని తెలియజేస్తుంది. ద్వితీయ స్కంధము ఉద్దేశ్యమును లక్షణమును తెలియజేస్తుంది అని చెప్పారు. 12 స్కంధములలో 10 లక్షణములను అన్వయం చేసుకోవాలి. ఎలాగంటే మొదటి రెండింటిని కూడా విడిగా ప్రస్తావనలాగా కేటాయించారు. మొదటిది ది పరీక్షణ్ మహారాజు యొక్క యోగ్యతను తెలియజేసేది. రెండవదేమో ఉద్దేశ్యమును అంటే సబ్జెక్ట్ మ్యాటర్, దేని గురించి భాగవత మహాపురాణం ఆవిర్భవించుతున్నదో అది ఉద్దేశ్యం. దాన్ని చెప్పుకున్నాం 9 అధ్యాయములలో. 10వ అధ్యాయంలో లక్షణం చెబుతున్నారు. లక్షణం అంటే దానికి అత్ర సర్గ విసర్గశ్చ స్థానం పోషణం ఉదయ సర్గో విసర్గస్థ స్థానం పోషణమూతయ మన్మంతరేషానుకథ విరోధ ముక్తి ఆశ్రయ అని 10 లక్షణాలు. ఈ 10 లక్షణములను 10 స్కంధములకు అన్వయం చేస్తారు. సర్గ అనగా సృష్టి, విసర్గ అనగా విస్తృతంగా వచ్చినటువంటి వివిధమైన సృష్టి. ఈ రెంటికి తేడా ఏమిటంటే తృతీయ స్కంధంలో మనం వినబోతున్నాం మహత్వహంకారం వచ్చిన మాత్రాదుల సృష్టి ఏమో మొదటిది, రెండవదేమో బ్రహ్మాండ సృష్టి, మూడవదేమో విరాట్ సృష్టి. ఈ విరాట్ సృష్టిని ఉపాసన చేయటాన్నే వైరాజ ధారణ అని చెప్పేసి ద్వితీయ స్కంధం ఆరంభంలో 1వ అధ్యాయంలోనే మనం చెప్పు. దాని యొక్క సమన్వయంతోనే ఈ చివరి అధ్యాయం కూడా మనం తెలుసుకోబోతున్నాం. సమన్వయం ఏంటంటే ఈ అధ్యాయంలో విరాట్ పురుషునకు జీవునకు అభేదాన్ని చెబుతున్నారు. అభేదాన్ని చెబుతూ క్రితం అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా ఏ హిరణ్య గర్భ పదం అక్కడ వాడుకున్నారో దాని బదులుగా ఇక్కడ ముఖ్య ప్రాణ అనే శబ్దాన్ని వాడుతున్నారు. ముఖ్య ప్రాణాన్న హిరణ్య గర్భన ఒకటే. సమష్టి మనో అధిదేవతం హిరణ్య గర్భుడు, సమష్టి ప్రాణశక్తికి అధిదేవతం ముఖ్య ప్రాణ. ప్రాణము మనస్సు అనేవి 2 సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ అని చెప్పారు. అందుచేత నామాంతరం చేత మనం భ్రాంతులము కావాల్సిన పొందదు. కాబట్టి ఇది మహాపురాణం. అందువల్ల ఏంటంటే దీనిలో 10 లక్షణాలు ఉన్నాయన్నారు. 10 లక్షణాలు అయితే దక్కిన పురాణాలకు మాత్రం 5 ఉన్నాయి. 5 లక్షణాలు ఏమిటి? మామర్ కోసం నిఘంటువులో చెప్పారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశ మన్వంతరాణి చ వంశాను తీర్థం చ. 5 మామూలుగా ఉన్న పురాణాలన్నింటి కూడా 5 లక్షణాలని చెప్పారు. సర్గ అంటే సృష్టి, ప్రసర్గం అంటే ప్రళయం, వంశం అంటే సూర్యవంశం చంద్రవంశం మొదలైనవి, మన్వంతరములు 14 మనుములు వాళ్ళ యొక్క విశేషములు, వంశాన్ని తీర్థం చేతి మన్వంతరములలో అవతరించిన మహాపురుషుల యొక్క వంశమునందు ఆ పరంపరగా వచ్చిన రాజుల చరిత్రలు. దీనిలో సర్గ అని చెప్పిన మొదటిది ఇక్కడ కూడా సర్గ అని చెప్పబడుతున్నది. ఇది తృతీయ స్కంధంలో 3 విధములైన సృష్టిని తృతీయ స్కంధంలో చెప్పి 4వ సృష్టి అయినటువంటి విస్తృతమైన సృష్టి, వివిధమైన సృష్టి చతుర్థ స్కంధంలో చెప్పబోతున్నారు.
వంశ మన్వంతరాణిత వంశ అది మూడు అన్ని కలిపి శ్రీమద్ భాగవత మహాపురాణంలో అష్టమ నవమస్కంధాల్లో మనం వెళ్ళిపోతున్నాం. మన్వంతర విశేషములు, ఆ మన్వంతరములు మన అనంతరములందు భగవంతుడు ఎత్తినటువంటి అవతార కథలను అష్టమస్కంధము నవమస్కంధము రెండింటిలోనూ మనం వెళ్ళిపోతున్నాం. ఈ రెండింటికి బాగా ఐకమత్యం ఉంది. 24 అధ్యాయములు 24 అధ్యాయములు సంఖ్యలో కూడా రెండింటికి సామ్యం ఉన్నది. ఇకపోతే స్థానం భగవంతుని యొక్క స్థానముగా స్థూల ప్రపంచ విస్తారమునంతా కూడా మనకు పంచమస్కంధంలో చూపుతున్నాం. కాబట్టి పంచమస్కంధము స్థానమునకు ఉదాహరణ. దానిలో భూగోళ ఖగోళ వర్ణం అంతా చాలా విపులంగా ఉంటుంది. పోషణం భక్తుల సంరక్షణము ఎలా చేశాడు, అజామిళోపాఖ్యాన మొదలైనవి షష్ఠ స్కంధంలో రాబోతున్నాయి. కాబట్టి అక్కడ పోషణం అనే దానికి ఉదాహరణభూతములైన కథలను మనము శ్రవణం చేయబోతున్నాం. ఊతయ కర్మవాసన అన్నారు. కర్మవాసనలకు ఊతయ అని నామధేయం పెట్టారు. సప్తమ స్కంధంలో హిరణ్యగర్భులకు కర్మవాసనలు వదలలేదు. ప్రార్థ కర్మ ఎంత బలవత్తరమైందో ఆయన కథలు వినిపించుతాడు తన తల్లిని ఓదార్చుతూ. సప్తస్కంధం చివర ధర్మరాజు కర్మవాసనలను పట్టుకుని నారద మహర్షిని ప్రశ్న వేస్తాడు. కర్మాచరణ ఎలా ఉంటుంది, దాన్ని ఈశ్వర ప్రీతిగా ఎలా చేయాలి, మోక్ష ధర్మములు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఆయన యొక్క కర్మవసరం. లేకపోతే అష్టమ నవమస్కంధములో చెప్పున్నట్టుగా మన్వంతర ఈశాన కథలు ఈ రెండు స్కంధములలోనూ గోచరమవుతున్నాయి. నిరోధ నిరోధ అంటే ప్రళయం. దశమ స్కంధంలో ప్రళయం ఎక్కడ వచ్చింది అని అడిగారు. ఇక్కడ వచ్చిందంటే 87 అధ్యాయాలు శృతి గీతలలో సూచన మాత్రంగా వచ్చింది అని ఒక సమాధానం చెప్పారు. రెండవది అర్థం ఏం చెప్పారంటే వల్లభాచార్యులు వారు నిరోధం అనే పదానికి అడ్డుగించడము బంధించడము. సద్యో హృద్య వరుధ్యతే ఎత్ర కృతి శ్రీమద్ భాగవత శ్రవణం చేత అందులో విశేషించి శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీకృష్ణుని చరిత్ర అంతా దశమస్కంధంలోనే మనకు లభ్యమవుతున్నది. కాబట్టి దశమస్కంధం అన్నింటికంటే మహత్తమమైనది. అక్కడ శ్రీకృష్ణ చరిత్రమును శ్రవణం చేయడం చేత గానం చేయడం చేత లభ్యమైనటువంటి అద్భుతమైన మహాఫలితం ఏమిటంటే నిరోధ. ఈశ్వరుడు హృదయమునందు నిరుద్ధుడయి బాహ్య విషయముల వెంట పారిపోడు. బాహ్య విషయముల మీద ధ్యాస తొలగిపోయి ఈశ్వరుడు ప్రసన్నుడై హృదయం ముందు నీకు ఆవిర్భవించుతాడు. నేను ఉన్నాను రానాయనా అని ఆయన నువ్వు పలికించినప్పుడల్లా ఆయన పలుకుతూ ఉంటాడు. కాబట్టి నిరోధం అనే దానికి దశమస్కంధం చక్కని ఉదాహరణ ఉన్నారు. ముక్తి సాక్షాత్తు నారాయణ అవతారమైన శ్రీకృష్ణ స్వామి ఉద్ధవుని కూర్చోబెట్టుకుని జ్ఞానోపదేశం చేస్తున్నాడు ఏకాదశంలో. అక్కడ ముక్తికి లక్షణం చెబుతున్నాడు. ముక్తి హిత్వా అన్యథారూపం స్వరూపేణ అవస్థితి. మరి ఒక రూపాన్ని వదిలిపెట్టేసి స్వరూపంతో నిలబడిపోవటాన్ని ముక్తి అన్నారు. ఇది మాయా విస్తారమైనటువంటి జగత్తునంతా కూడా అవతల పెట్టేసి సచ్చిదానంద స్వరూపముతో నిలబడిపోవటము ముక్తి అన్నారు. ఇక 12వ స్కంధములో ఆశ్రయ తదాశ్రయ పరం బ్రహ్మ నవానామిహ వర్ణనం ఆభాసస్తి నిరోధశ్చేతశ్చాధ్యవశీయతే అని లక్షణం చెప్పారు. ఆశ్రయం అనే దాన్ని ఆభాసం అంటే మనం చెప్పుకున్నాం ఇదివరకు కనిపించింది కానీ వాస్తవానికి ఉండదు. ఒక
గాజు గిలాసులో నీళ్లు పోసి దానిలో పడుక వేస్తే వంకరిగా కనిపిస్తుంది. అది ఆభాసం. యథాభాసో యథాతమ అని క్రితం అధ్యయనంలో మనం చెప్పుకున్నాం. చీకటి ఉన్నట్టుగా కనిపిస్తుంది, వాస్తవానికి ఏమీ లేదు, తెలిసి లేకపోవటం. అది కాబట్టి ఆభాసము నిరోధము. నిరోధం అంటే సమస్త జగత్తుకి విలయం. యతశ్చాధ్యోసీతే ఇది ఆభాసము అని చెప్పేటందుకు సత్యమైన వస్తువు ఒకటి దానికి ఆధారభూతంగా అధిష్టానంగా ఉంటుంది కాబట్టి అది ఆశ్రయం. నిరోధం అని కూడా జగత్తు విలయం అయింది, తర్వాత మళ్ళీ సృష్టి వస్తున్నది కదా. కాబట్టి జగత్తు యొక్క సృష్టికి విలయమునకు ఆధారభూతమైనటువంటి అధిష్టానమైనటువంటి ఏ పరబ్రహ్మతత్వం ఉండదో సచ్చిదానంద స్వరూపమైనది, దానికి ఆశ్రయం ఉంటుంది. దీనిని ద్వాదశ స్కంధంలో చెప్పారు. ఎక్కడ చెప్పారంటే మార్కండేయ ఉపాఖ్యానంలో అని చెప్పారు. సరిచ్చారు మార్కండేయుడు వరం కోరుకుంటాడు, నాను నేను మాయను చూడాలి అని కుతూహలపడుతున్నాను. ఆయన అన్నాడో లేదో 3 నిమిషాలు అద్భుతమైన తుఫాను వచ్చింది. బ్రహ్మాండమైన అంత ఆశ్రమం అంతా కొట్టుకుపోయింది, అంత జలం అయిపోయింది, విలయం వచ్చేసింది. ఆ విలయంలో ఆ చిన్న పసిపిల్లవాడు మర్రేక మీద కూర్చుని ఉన్నాడు, బటన్ వేలిని నోట్లో పెట్టుకుంటున్నాడు. పిల్లవాడు వంక చూస్తున్నాడో లేదో ఆయన ముక్కులో కూడా లోపలికి వెళ్ళిపోయినాడు. మార్కండే మళ్ళీ లోపలికి వెళ్ళేప్పుడు మళ్ళీ ఇంత ప్రపంచం ఉంది, తామరపర్ణి నది, తన ఆశ్రమం, ఈ ప్రపంచం అంతా మళ్ళీ కనిపిస్తుంది. మళ్ళీ దిగ్భ్రాంతుడైపోయి తప్పలేకపోలేక విలువెళ్ళాడుతుంటే ఇంతలో ఆరక్షణలో దవాలను వచ్చి మీకు వదలబడ్డాడు. వదలబడేప్పటికీ మళ్ళీ తన ఆశ్రమం తాను చూడకపోతే ఒక్క నీటి సుప్ప కూడా లేదు, ప్రళయం లేదు, చెట్టు లేదు, అక్కడ ఆకులు పిల్లవాళ్ళు అంతా అమ్మాయా. ఇప్పటికీ మాయ అంటే ఆయనకు తెలుసు. ఇంత మాయా ఉద్భూతమైంది, నయనగోచరమైంది, అంతర్ధానమైంది అంటే దానికి ఆధారభూతంగా ఒకటి ఉండాలి కదా. నిరవధిక నిషేధం లేదన్నారు వేదాంత శాస్త్రం. నిరవధిక నిషేధం లేదు, నిరధిష్టాన భ్రమ లేదు. నీకు భ్రమ కలిగింది అంటే తాడును చూసి పాము అనుకుంటున్నావు అంటే పాము అనే భ్రమకు అధిష్టానంగా ఇక్కడ రజ్జు ఉండాలి. కాబట్టి నిరధిష్టాన భ్రమ లేదు, నిరవధిక నిషేధం లేదు. ఇది కాదు ఇది కాదు అని ఒకదాని ఒకదాన్ని నేతి నేతిని బృహదారణ్యకంలో నిషేధం చేసుకుంటూ పోగా అవశిష్టమైన తత్వము పరబ్రహ్మని నిర్ధారణ చేశారు. కాబట్టి అన్నింటికంటే చిట్ట చివరికి అతి ముఖ్యమైనది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆశ్రయం. తదాశ్రయ పరం బ్రహ్మ పరమాత్మేతి గీయతి. ఈ విధంగా 10 లక్షణములను చెప్పారు దశమాధ్యాయం. చెప్పిన తర్వాత ఇక్కడ ముఖ్యమైన విషయాన్ని మనకు సెలవిస్తున్నారు. ఏమిటంటే ఆది దైవికమైన తత్వము ఆధ్యాత్మికమైనది, ఆది భౌతికమైనది. ఆది దైవికమైన తత్వానికి ఆధ్యాత్మికమునకు భేదం లేదు అని ఇది ఈ దశమాధ్యాయంలో గుర్తుంచుకోవలసిన విషయాన్ని చెబుతున్నారు. దీనిని వివరణం చేసేటందుకే తృతీయ స్కంధం వస్తున్నది. ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ముఖ్యమైన విషయాన్ని ముందు చెప్పేసి దాని వివరణం కోసం తర్వాత స్కంధములు అధ్యాయములు వస్తుంటాయి. ఆ విధంగా దీని విశేషములు తృతీయ స్కంధంలో రాబోతున్నాయి. ఏం చెప్పారంటే దానికి ముందుగా విరాట్ పురుషుడు బ్రహ్మాండము పగలగొట్టుకుని యువతలకు వచ్చాడయ్యా. వచ్చి తనకు స్థానం అంటూ కావాలి అని కోరుకున్నవాడై నీటిని సృష్టించాడు. ఆ నీటిని ఆపహ అపయేవ ససర్జాదౌ, సృష్టికి పూర్వమందున్న ఏ జలములు ఉన్నాయో వాటికి ఆపహ అని వేదములు. కాబట్టి ఆ అప్పులను సృష్టించిన తర్వాత
ఆయన నారాయణుడు అనబడ్డాడు. దాని అందే ఆయన నివాసం చేశాడు. దేవుడి విచిత్రం అంటే ఈ ఏ మహాపురుషుడు ఉన్నాడు నారాయణుడు, ఆయనకి నరుడని పేరు కూడా ఉంది. నరుల నుండి వచ్చినవి కాబట్టి నారములు అనగా జలములు అని ఆ నారములను అయనంగా చేసుకున్నాడు, స్థానంగా చేస్తున్నాడు కాబట్టి ఈయన నారాయణుడు అన్నాడు. కాబట్టి ఈ జలములకును నారాయణుడుకును చాలా దగ్గర సంబంధం ఉన్నది. నారాయణుడు ఆ జలములందు అధివాసం చేస్తూ ఆయన తన వీర్యము వెసృజత్రిధ మూడు విధములుగా వదిలిపెట్టారు. ఆ మూడు విధములు ఏమిటంటే ఆదిదేవము, ఆధ్యాత్మము, అధిభూతముని. అక్కడ ఈ మూడు విధములైన సృష్టి ఎలా జరిగింది దానిని వివరణం చేస్తూ ఆయన యొక్క మహిమను గానం చేస్తూ ఆయనకి ముఖ్య ప్రాణాన్ని బిరుదం ఉందండి అని కొత్త విషయాన్ని ఈ అధ్యాయంలో చెబుతున్నారు. ఈ ముఖ్య ప్రాణాన్ని చెప్పబడేటువంటి సూత్రాత్మ మహానుభావుడు ఎంత గొప్పవాడే అంటే ఆయన ధ్యానం చేసినట్లయితే జీవుల యొక్క అహంకారం పటాపంచలేకపోతుంది. అనుప్రాణం తేం ప్రాణ ప్రాణంతం సర్వజంతుషు. ఆయన యొక్క ప్రాణశక్తియే సమస్త సృష్టి యందు నిండి నిబిడీకృతమై సంచారం చేస్తున్నది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో. ఆయన యొక్క ప్రాణమునే సమస్త జీవరాశులు కూడా అనుభవించుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసములు మనం చేస్తున్నాము. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇవి మన ప్రాణములు అనుకుంటున్నారు. నరదేవ మివానుగాహ, ఏ విధంగా అయితే మహారాజు ఏం పని చేస్తుంటాడో అనుచరులందరూ కూడా అదే పని చేస్తుంటారో ఆ విధంగానే ముఖ్య ప్రాణాన్ని బిరుదం కలిగిన ఆ నారాయణుడు ఎప్పుడైతే తన ప్రాణశక్తి చేత ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేస్తున్నాడో సమస్త ప్రాణికోటి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసం చేయడం ఆరంభించినవి. ఈ విధంగానే ఈ జీవరాశుల యందు ఏ ఇంద్రియములు ఉన్నాయో ఆ ఇంద్రియములకు విషయం ఉంటుంది. ఆ ఇంద్రియములకు అధిదేవతలు ఉంటారు. అధిదేవతలేమో అధిదైవిక తత్వము, ఇంద్రియమేమో ఆధ్యాత్మికం. ఎందువల్ల పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగసాధనం అని సూక్ష్మ శరీరానికి వేదాంత శాస్త్రం లక్షణం చెప్పారు. కాబట్టి ఏ సూక్ష్మ శరీరములందు ఇంద్రియముల యొక్క సూక్ష్మాంశములు ఉంటాయో అది అంతా మొత్తం హోల్ టోటల్ మొత్తం కలిపి లింగ శరీరం లేక సూక్ష్మ శరీరం అనబడుతుంది. దానిని ఆధ్యాత్మిక తత్వం అంటారు. ఆది భౌతికమేమో ఉదాహరణకి రసన, రసయతి, ఆస్వాదయతి, రుచిని గ్రహించే దానిని నాలుక, దాని అప్పుడు రసన అన్నారు. దాని అందునటువంటి గుణం ఏమిటి, రసం, ఉప్పు పులుపు తీపి కారు దీన్ని గుర్తించడం రసం, అది విషయం. అధిదేవత ఏమో వరుణుడు. కాబట్టి రసం అనేదేమో ఆది భౌతికము, బెండకాయ దొండకాయ బీరకాయ లాంటివి. వరుణుడేమో అధిదేవత. రసన నాలుక ఏదైతే కనిపించుతుందో అది ఆది భౌతికము. పైన వేసిన తొడుగు ఏదైతే ఉందో యూనిఫామ్ అదేమో ఆది భౌతికము. దానికి విషయం ఏదైతే ఉన్నదో లేక ఆధ్యాత్మిక తత్వం అనేది ఏ గుణమైతే ఉన్నదో దాన్ని ఏ ఇంద్రియం అయితే ఉన్నదో దాన్ని ఆధ్యాత్మికం అన్నారు. దానికి అధిష్టానమై దాని మీద పెత్తనం నడిపేటువంటి అద్భుతమైన శక్తిని వరుణ దేవత వరుణుడు అన్నారు. నాసిక ఉన్నది, దానికి గంధము విషయము అంటే ఆది భౌతికము. అశ్విని దేవతలు అధిదేవత. చక్షుస్సు కన్నున్నది, దానికి ప్రకాశం వెలుతురు అనేదేమో విషయం. సూర్యుడు అధిదేవత. కర్ణములు ఉన్నాయి చెవులు,
వాటికి శబ్దం విషయము, దిక్కులు అది దేవత. వాక్ అనేది ఇంద్రియము, అగ్ని దేవత. శబ్దం అనేది ఉచ్చారణ వల్ల వచ్చే శబ్దం అనేది ఏమో ఆధిభౌతికం. త్వక్ అనేది చర్మము, దానికి ఏమో స్పర్శం అనేది ఏమో గుణము, వాయువు ఏమో అది దేవత. హస్తములు చేతులు ఉన్నాయే వాటికి కర్మ అనేది ఏమో విషయం, అది భౌతికం, దానికి అది దేవత ఇంద్రుడు. పాదములు ఉన్నాయి, అవి గమనం చేస్తుంటాయి, అదేమో ఇంద్రియము, దానికి అది దేవత ఉపేంద్రుడు అన్నారు. ఉపస్థ అంటే మూత్రం చేసేటువంటి ఇంద్రియము, దానికి ఆనందం అనేది ఏమో విషయము, ప్రజాపతి ఏమో అది దేవత అన్నారు. వాయువు గుదము ఉన్నది, అది విసర్గ చేసేస్తుంటుంది, దానికి అతి దేవత మృత్యు అన్నారు. ఈ విధంగా మనస్సునకు, సంకల్ప వికల్పాత్మకమైన మనస్సునకు చంద్రుడు అతి దేవత, బుద్ధికేమో బ్రహ్మదేవుడు, అహంకారమునకు రుద్రుడు, చిత్తమునకు వాసుదేవుడు అని చెప్పారు. ఈ అధ్యాయంలో లేదనుకోండి, ప్రసంగవశాత్తు చెప్పేశాను. అటు తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండ సృష్టి ఏదైతే ఉన్నదో దీనిని సమష్టి అంటారు. సమష్టి ఏమో విరాట్ స్వరూపము, వ్యష్టి ఏమో జీవుడు. వనము వృక్షములాగా సమష్టిలోనే వ్యష్టి ఉంటుంది, వ్యష్టి లేకుండా సమష్టి లేదు, సమష్టి లేకుండా వ్యష్టి లేదు. ఈ రెండికి అభేదాన్ని అనుసంధానం చేసుకుని ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు చెప్పినటువంటి కొత్త విషయం ఏంటంటే, ఈ అండకోశం అంతా కూడా పంచభూత మహంకార అవ్యక్త స్వభావంలో అనే పేర్లతో 9 విధములుగా విభక్తమై ఉన్నది. విభక్తమైన తర్వాత దీనిలో క్రితం అధ్యాయంలో చెప్పినట్టుగా ఒకదానికొకటి 10 రెట్లు ఆవరణం, ఒక్కొక్క దాని యొక్క ఆవరణం ఉందే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఈ విధంగా 9 శక్తులు పదార్థములతోనూ ఆవరణ ఆవృతమైనటువంటి ఈ అండకోశము నుండి విరాట్ పురుషుడు ఉద్భేదమును చెంది, అనగా ఆవిష్కారమును చెందినవాడై ఆయన ఎవరెవరిని బయటపడేసాడే అంటే, ఈ చెప్పేటువంటి స్థూలమైన ఏ ప్రపంచం విశ్వం ఉన్నదో అది స్థూలమైనది, దీనికంటే అతీతమైనది, సూక్ష్మతమైనది, అవ్యక్తమైనది, నిర్విశేషణమైనది. ఈ విధంగా స్థూలము సూక్ష్మ అనేటువంటి రెండు విధములైన ఏ జగత్తు ఏ విశ్వము అనే యొక్క రెండు రూపములను చెప్పుకుంటున్నామో, ఈ రెంటికి అందనంది నిత్యం వాగ్మనసపరం వాగ్మనసాతీతమైన రూపం ఒకటి ఉన్నది ఆయన, దానిని ఎవరు వర్ణించలేరు. యథాశక్తి అముని భగవద్ రూపే మయాతే అని వర్ణితే, ఈ స్థూలమైన జగద్ రూపాన్ని సూక్ష్మాన్ని కూడా చెప్పాను తండ్రి. చివరికి బుద్ధిమంతులైన వాడు, జ్ఞానులైన వాళ్ళు ఈ రెండును మాయామయములేని గ్రహించిన వాళ్ళే దీని మీద ఎక్కువ శ్రద్ధ పట్టారు. ఆయన ఎప్పుడైతే వాచ్యము వాచకము శబ్దము అర్థము ఈ రూపములతో ఆయన అభివ్యక్తమైనాడో, ఇప్పుడు ప్రజాపతులను మనువులను దేవులను దేవతలను ఋషులను పితృగణములను విడివిడిగా సృష్టించాడు. అంతేకాదు సిద్ధులను చారణులను గంధర్వులను విద్యాసులను అసురులను గుహ్యకులను కిన్నరులను అప్సరసలను నాగులను సర్పములను కింపురుషులను ఉరగములను మాతృగలను రక్షస్సులను పిశాచములను ప్రేత భూత వినాయకులు వినాయకులను కూష్మాండమును ఉన్మాద వేతాళములను యాతుధానములను గ్రహములను ఖగములను మృగములను పశువులను వృక్షములను గిరులను సరీసృపములను జలస్థల నభోక సహా ఆకాశంలో ఉండే జీవులను నీళ్ళల్లో ఉండే జీవులను భూమి మీద ఉండే జీవులను చరాచరములన్నింటినీ కూడా సృష్టించాడు. కర్మణాంగతయః యావత్యః కర్మగతయః అని పరీక్షన్ మహారాజు చేసిన ప్రశ్నలో ఒక ప్రశ్న ఉన్నది, దానికి సమాధానం చెప్పేసి మనం గ్రహించుకోవాలి. కర్మగతులు చిత్ర విచిత్రమైనవి కాబట్టి ఆ కర్మగతుల యొక్క వాటిని అనుసరించుకొని ఇన్ని విధములైన అనంత శతకోటి జీవరాశులు ఉద్భవించిన విషమా, ఈ జగత్తులో అందునటువంటి ఈ జీవరాశుల యొక్క
విశేషములన్నింటినీ చెప్పేశాం మేము. యావత్యా కర్మగతి హాని మీరు అడియోగత్రయ పరీక్ష మహారాజా, దానికి ఇదే సమాధానము. సత్వము రజస్సు తమస్సు అని మూడు గుణాలు ఉన్నాయి కదా ప్రకృతికి, దానిలో దేవతలు మనుష్యులు నరకలోకంలో ఉండే జీవులు మూడు విధాలుగా ఉంటారు. వాళ్ళ యొక్క గతులు కూడా మూడు విధాలుగా ఉంటాయి. మహాపురుషుడు ఈ సమస్తమైన జగత్తును కూడా తిరియక్కులు అంటే పశుపక్ష్యాదులు నరులు దేవతలు వీని రూపంలో పోషణం చేస్తున్నాడు, విశ్వాన్ని నిలబెడుతున్నాడు. తర్వాత ప్రళయకాలం వచ్చేటప్పటికి కాలాగ్ని రుద్ర రూపంతో ఆయన ఈ సృష్టించినటువంటి జగత్తును విశ్వమునంతా కూడా సంహారం చేస్తాడు. ఏమిటో సంహారం చేస్తాడు, చాలా కష్టపడతాడా? ఏ ఆయుధంతో చేస్తాడంటే ఏమి లేదు, ఘనాని ఏకమివ అనిల పెద్ద తుఫాన్లాగా పెద్ద బాత్య సుడిగాలు వీస్తే ఆకాశంలో మబ్బులన్నీ కూడా చల్లా చెదరైపోతాయో, ఆయుధం కానీ సుడువు కానీ ఇంత విశాలమైన సృష్టిని కూడా కాస్త ఆయన నిరోధంలోకి తోసేస్తాడు, విలయంలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చెప్పానే భగవంతుని యొక్క మహిమను. ఇంతకు మించి పరం ద్రష్టుమర్హంతి సూరయ, ఇంతకంటే సూర్యను సదాపశ్యంతి సూరయ అని వేదించి కూడా ప్రశంసించిన ఏ సూర్యులు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఇంతకు మించి చూడలేరు. ఆయన యొక్క కర్మను జన్మను ఎవరు నిర్ధారణ చేయలేరు. కర్తృత్వాన్ని నిషేధించడం కోసము ఈ జగత్తంతా కూడా మాయ చేత ఆరోపింపబడింది అని గ్రహించుకోలేను. ఈ చెప్పిన విశేషాలన్నీ కూడా బ్రహ్మకల్పం, బ్రహ్మకల్పమే బ్రహ్మోదయం యొక్క 100 సంవత్సరముల కాలాన్ని బ్రహ్మకల్పం అంటారు. అతడు పరిమాణంచ కాలస్య కల్ప లక్షణ విగ్రహం, నువ్వు అడిగావు కాబట్టి కాలం యొక్క పరిమాణం ఏమిటి, యుగాలు ఏమిటి, మహాయుగాలు ఏమిటి, కల్పములు ఏమిటి, అవన్నీ కూడా చెప్పబోతున్నాం మేము. ఇటుపైన పాద్మకల్పాన్ని దాన్ని ప్రస్తావన చేయబోతున్నాం అన్నారు. నారాయణ యొక్క నాభి నుండి కమలం ఉద్భవించడం, కమలం అంటే పద్మం, ఆ పద్మనందు బ్రహ్మదేవుడు అవతరించడం, దాన్ని పాద్మకల్పం అంటారు. ద్వితీయ పరార్థే శ్వేతవరా కల్పే అని చెప్తున్నాం మనం సంకల్పంలో. అంటే ఇంతకు పాద్మకల్పానికి పూర్వమున్న కల్పము బ్రహ్మకల్పం అయితే పూర్వార్థం యొక్క చిట్ట చివరి దినమేమో పాద్మకల్ప అంట. ఆ తరువాత ద్వితీయ పరార్థే రెండో పరార్థం, 50 సంవత్సరాలు పూర్వార్థం అయిపోయింది కదా, పూర్వార్థం యొక్క చిట్ట చివరి దినం పద్మకల్పం అయితే ఆ తర్వాత వచ్చేదేమో శ్వేతవరాహ కల్పం. కాబట్టి ఈ ద్వితీయ స్కంధంలోనే సప్తమాధ్యాయంలో 23 అవతారములను వర్ణించి చెప్పారు చతుర్ముఖ బ్రహ్మగారు. దానిలో ఎత్తుకోవటంలోనే వరాహస్వామి యొక్క అవతారాన్ని వర్ణించాడు. ఏమిటంటే అన్నింటికంటే మొట్టమొదటి అవతారం వరాహస్వామి అవతారం గ్రహించుకోవాలి. వరాహస్వామి అవతారంతోనే తృతీయ స్కంధం ఆరంభం కాబోతున్నది. ఇది దీనిలోని విశేషం. కాబట్టి పాద్మకల్పమేమో పూర్వార్థం యొక్క చిట్ట చివరి దినము, ఆ తర్వాత వచ్చిందేమో ద్వితీయ పరార్థమే శ్వేతవరాలు కలిపి ద్వితీయ పరార్థం, అండ్ ఆ తర్వాత రెండవ పరార్థము యొక్క మొట్టమొదటి దినముందు ఉన్నదేమో శ్వేతవరాహ కల్పం, సంభవించిందేమో శ్వేతవరాహ. ఆ కల్పం ముందు శ్వేతవరాహస్వామి అవతరించాడు కాబట్టి దీనికి శ్వేతవరాహ కల్పం పేరు వచ్చిందా అన్నారు. కాబట్టి ఈ విధంగా చెప్పి ఎప్పుడైతే శిశుకుల వారు పరీక్షన్ మహారాజుని సంతోషపెట్టారో అప్పుడు ఇంతలో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ శోనకుల వారు అందుకున్నారు. ఈ విషయాలంతా కూడా సూతుల వారు శోనకాది మూనులకు బింబిస్తున్నాడు కాబట్టి అప్పుడు శోనక మహర్షి లేచి నిలబడి మహానుభావ యథాహనో భవాన్ సూత క్షత భాగవతోత్తమ, అయ్యా మీరు ప్రథమ స్కంధంలో కథాఖ్యానం చెప్పుకుంటూ పోతూ 13వ అధ్యాయంలో ఏం చెప్పారు, విదురుల వారు మైత్రేయ మహర్షిని కలుసుకున్నారు హరిద్వారంలో. ఆయన వల్ల విదురుడు సప్త సరోవర ప్రాంతంలో హరిద్వారంలో విదురుల వారు
జ్ఞానోపదేశాన్ని గ్రహించాడు, స్వీకరించాడు అని మీరు చెప్పారు ఇంతకు పూర్వం. మాకు చాలా కుతూహలంగా ఉన్నది. మహానుభావులైన సత్పురుషులు, మైత్రి గల వారు, సామాన్యుడు కాదు, బుద్ధుడు గొప్ప జిజ్ఞాస కలిగిన సత్పురుషుడు, సతాం శివుడికి సమాగమి, అటువంటి మహనీయులైన సత్పురుషుల సమావేశంలో అద్భుతమైనటువంటి భగవంతుని గుణగానం సంభవం అవుతుంది. బోల్డన్ తత్వార్థములన్నీ కూడా మనం తెలుసుకోగలం. కాబట్టి దయచేసి విదుర మైత్రేయ సంవాదమును మాకు వినిపించవలసింది. విదురుల వారు మైత్రేయ మహర్షిని ఏమేమి అడిగారు, మైత్రేయుల వారు ఏం తెలియజేశారు. కాబట్టి విదురుడు ఏ నిమిత్తం చేత హస్తినాపురాన్ని వదిలిపెట్టేసి తీర్థయాత్రలు చేశాడో, ఆయన ఏ విధంగా అక్కడ హరిద్వారం చేరుకున్నాడో, ఆ విషయాల విశేషాలన్నింటినీ కూడా మాకు దయచేసి తెలియజేయవలసింది అని శౌనకుల వారు ప్రశ్నించారు. సూత్ర వారు చెబుతున్నారు, తథాస్తు మహానుభావ, నువ్వు మంచి ప్రశ్న అడిగావు. అదే పద్ధతిని పరీక్షణ మహారాజు కూడా ఇదే ప్రశ్నను శ్రీశుకుల వారిని అడిగి ఉన్నారు. అందుచేత రాజ్ఞ ప్రశ్నానుసారత ఏ విధంగా పరీక్షణ మహారాజు శ్రీశుకుల వారిని అడిగారో అడిగినటువంటి ప్రశ్నలకు అనుగుణంగానే అదే క్రమంలో నేను కూడా ఆఖ్యానమును వినిపించబోతున్నాను అని ఈ ద్వితీయ స్కంధంలో దశమాధ్యాయాన్ని సమాప్తం చేస్తున్నారు. అథ తృతీయ స్కంధ అథ ప్రథమోధ్యాయ శీర్షకోవాచ ఏమే తత్పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిల క్షత్రావనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహమృద్ధిమతు యద్వాయం మంతకృద్వో భగవాన్ అఖిలేశ్వరః పౌరవేంద్రగృహం హిత్వా ప్రవేశ ఆత్మసాత్కృతం. మరొకమారు శ్రోతలందరికీ కూడా 2022 సంవత్సరం శుభప్రదం కావాలని శుభాకాంక్షను అభివ్యక్తం చేస్తున్నాను. ఉపనేతు మంగళం సకల జగన్మంగళాలయ శ్రీనివాన్ దినకర కిరణ నిబోధిత భవనలిన దలక్షణో రామ. ఓం నమో భగవతి వాసుదేవాయ.